హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఆలు కుర్మా ఎలా చేయాలనేది తెలుసుకుందాం మన ఛానల్లో ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి కట్ చేసి మనము రెడీగా పెట్టుకోవాలి ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకుంటే మనకి కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది మన కుర్మా తొందరగా రెడీ అవుతుంది పొద్దున పూట చాలా హడావుడ్ ఉంటుంది కదా కాబట్టి మనం ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పిడికిలన్నీ పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ముక్కలు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఎండు కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేయాలన్నమాట అంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతాయి కదా కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇంత ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కాజు ముక్కలు వేసుకోవాలి ఇందులో ఎందుకంటే వీటితో పాటు కాజు వేసుకుంటే అది ఎక్కువ వేగి వేగిపోతుంది అనమాట అంత వేగకూడదు కాజు ఎప్పుడు కొంచెం వేగితే సరిపోతుంది అసలు వేయించుకున్నా కానీ సరిపోతుంది నేనేమంటే కొంచెం వేయిస్తున్నాను కాబట్టి అంద వేగోకు వేయించుకోకున్నా కానీ వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా వేయించిన తర్వాత వీటిని మనము పక్కకి ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలన్నమాట బాగా చల్లారాలి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక రంగులం చెక్క వేసుకోవాలి చెక్క వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేయించుకొని పెట్టుకున్నాం కదా ఒక కొబ్బరి పల్లీలు కాజు ఈ మూడు కలిపి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాం తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మూడు నుంచి నా రెండు మూడు ఇలాచీలు ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకునే లోపల మనం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట కుర్మాకి నాకు కొంచెం ఈరోజు హెల్త్ బాగలేదు ఇది అందుకే వాయిస్ కానీ చేంజ్ అయింది కొంచెము కోల్డ్ కఫ్ ఉందనమాట ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు రెండు ఒక అర టేబుల్ స్పూన్ అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి వేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇలా హాఫ్ గ్రైండ్ అయిన తర్వాత మనం వేసుకున్నాం కదా ఇందాక గ్రైండ్ అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలని పచ్చిమిర్చిని ఇలా ఇవి ఫ్రై అవుతుండగానే అది మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాం కదా ఇప్పుడు ఆ టమాటాలు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇది బాగా వే బాగా వేగాలన్నమాట ఎందుకంటే కుర్మాకి కొంచెం రెడ్ డిష్ అయితేనే ఉల్లిపాయ బాగా రెడ్ డిష్ అయితేనే టేస్ట్ ఉంటుంది ఇలా ఇలా వేగాలన్నమాట ఇలా వేగింత ఇలా వేగుతుండగానే మనం ఇందాక కొంచెం సాల్ట్ అందులో తక్కువ వేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి మిగిలిన టేస్ట్కి తగ్గ సాల్ట్ అంతా ఇక్కడ వేస్తా నేను ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని ఇప్పుడు ఇందాక మనం టమాటాలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూసారా ఇలా పేస్ట్ చేసుకోవాలి బాగా ఫైన్ పేస్ట్ అయిపోవాలి ఇది ఇలా అయిపోయిన తర్వాత మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇందాక పట్టుకున్న ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేయాలి ఇందులో వేసి బాగా వేయించుకోవాలన్నమాట చూస్తారా ఇలా బాగా వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని స్టవ్ని బాగా ఉడికించుకోవాలన్నమాట దీన్ని ఇలా ఇలా ఉడుకుతున్నప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు తర్వాత కారం తగినంత మన టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి ఇవి వీటిని బాగా కలుపుకోవాలి మొత్తం ఆ గ్రేవీలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారము మీకు చెప్పాను కదా మేము కొంచెం కారం ఎక్కువే తింటామని ఇలా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ గ్రేవీ మొత్తం కలుసుకునేలాగా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుంటే తగినంత వాటర్ పోసుకోవాలి ఇందులో ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ అన్నీ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మళ్ళీ చూసారా ఎంత ఎంత మంచి కలర్ వచ్చింది కదా ఇలా అది ఉడుకుతున్నప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుని ఒక రెండు ఆలులు తీసుకున్నా నేను రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను ఆ గ్రేవీలోకి కట్ చేసి పెట్టుకో కట్ చేసి నీళ్ళలో వేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది ఆలు ముక్కలు మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి చూసారా ఇలా కలపాలి ఇది కొంచెం ఉడకాలి కలిపిన తర్వాత ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనకి తగిన అంటే ఎంత మనకు గ్రేవీ సరిపడా అంటే ఆలుగడ్డలు ఉడకడానికి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను వాటరు అది ఆలుగడ్డ ఉడికే లోపల సరిపోతుంది అని చెప్పేసి చూసారా ఇలా ఈ కండస్ ఈ కంజెస్టెడ్లు వచ్చేలాగా వేసుకోవాలి మన గ్రేవీని ఇది ఉడికిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది కదా అప్పుడు సరిపోతుంది అన్నమాట ఇలా ఇలా గ్రేవీ మొత్తం కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఉడికించుకోవాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఆలు ఆలుగడ్డలు తొందరగానే ఉడికిపోతాయి కదా మనకి ఎక్కువ టైం తీసుకోవు కాబట్టి ఒక ప్లేట్ మూసి మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ చూసారా ఇలా ఉడుకుతుందనమాట ఈ ఉడుకుతున్న దాంట్లోకి మనము ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు గరు గరు పు, పు పు ఇలా మనం ఇంకా ఎక్కువ పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు ఇప్పుడు ఒక కరివేపాకు కొంచము తర్వాత పెరుగు వేసుకోవాలి ఒక కప్పు పెరుగు ఒక చిన్న కప్పు పెరుగు వేసుకున్నాను నేను చూస్తాను ఇలా ఈ పెరుగు వేసుకోవాలి ఇంత పెరుగు ఈ పెరుగుని కరివేపాకుని మొత్తం కలిసి కలుపుకోవాలి ఈ ఆలుగడ్డలు మసాలాలు మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇది వేసిన తర్వాత పెరుగు వేసిన తర్వాత ఎక్కువ ఉడికించుకోకూడదు అది వేరే ఫ్లేవర్ అయిపోతుంది మళ్ళీ కాబట్టి అంతే ఎక్కువ ఉడికించుకోకుండా ఒక టూ మినిట్స్ ఉడికి ఆల్రెడీ మనకి ఆలుగడ్డలు ఉడికి ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం పెరిగేసి ఒక రే టూ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది మన కుర్మా ఇందులోకి మనం స్టవ్ కట్టేసి కొత్తిమీరని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి దీంట్లో ఎందుకంటే కుర్మా కదా ఆ ఫ్లేవరు మసాలా ఫ్లేవర్ అంతా ఈ కొత్తిమీర డామినేట్ అనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకున్న తర్వాత మొత్తం కలిపి మనము సర్వ్ అవుట్ చేసుకోవడమే ఇంకా చూసారా ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ రోటీస్లోకి ఏమిట్లోకైనా బాగుంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్